विडूर मंडल रामचंद्रापुर पंचायती गोबूरी नल्लप्रेड्डी प्रसन्न कुमार रेड्डी కోటి 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన నల్లప్రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డికి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఒక్క రామచంద్రపురం పంచాయతీకి కోటి 40 లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళ లాంటివి అని అన్నారు. విజయవాడలో బటన్ నొక్కగానే లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాలు పడుతున్నాయి అన్నారు. నాలుగు నెలల్లో కోటి 14 లక్షలతో సిమెంట్ రోడ్స్ చేయించాం. పాతూరులో బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు 10 లక్షలు ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు 4 లక్షలు ఇచ్చారు. మండల ప్రజా పరిషత్ గ్రాంట్ లో 3,30,000 ఇచ్చాం. మొత్తం 17,30,000 ఒక పాతూరు గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. అదే విధంగా కొత్తూరులో దివంగత పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్ గారి ఫండ్స్ లో 10 లక్షలు శాంక్షన్ చేయించాం. ఎంపీపీ గ్రాంట్ లో 2,50,000 శాంక్షన్ చేయించాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 12 లక్షల సీసీ రోడ్డు ఇచ్చాం. అదేవిధంగా మన అనిల్ గారి సహకారంతో జిల్లా పరిషత్ చైర్మన్ గారు కొత్తూరు శ్మశానానికి 10 లక్షలు ఇచ్చారు. కొత్తూరు పంచాయతీలో 34 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రశాంతగిరిలో పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఫండ్స్ లో 5 లాక్స్ ఇచ్చాం. ఎన్ఆర్ఈజిఎస్ కింద 5 లాక్స్ శాంక్షన్ చేశాం, రోడ్స్ పూర్తి చేశాం. లక్ష్మీపురంలో ఎమ్మెల్యే ఫండ్ కింద 10 లాక్స్ ఇచ్చినాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు 5 లాక్స్ ఇచ్చారు. ఎన్ఆర్ఈజిఎస్ కింద 10 లాక్స్ శాంక్షన్ చేశాం, 25 లాక్స్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం. వెంకటనారాయణపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 8 లాక్స్ ఇచ్చాం. ఎన్ఆర్ఈజిఎస్ కింద 10 లక్షలు శాంక్షన్ చేశాం, 18 లక్షలు ఇవ్వడం జరిగింది. రవీంద్రపురంలో ఎంపీపీ గ్రాంట్ కింద 2,50,000, ఎమ్మెల్యే ఫండ్ కింద 2 లాక్స్ ఇచ్చాం, 4,50,000. ఇవన్నీ కూడా పొన్నపూడి రోడ్డు కూడా పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 5 లాక్స్ ఇచ్చారు. మొత్తం 14,00,000తో ఈ 4 నెలల్లో సిమెంట్ రోడ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ రోజు ప్రారంభోత్సవాలు పెట్టుకున్నాం. ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు. ఈ 4.5 సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. దాదాపు 2,25,000 కోట్లు పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా విజయవాడ నుండి బటన్ నొక్కడం, లబ్ధిదారుల అకౌంట్స్ లో పడడం బహుశా భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రం ముందుంది. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరో లేరు భారతదేశంలో. మేనిఫెస్టోలో, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి శ్రీకారం చుట్టి ఈ 4.5 సంవత్సరాలలో కూడా చాలా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, కావాలని విమర్శించాలి కాబట్టి విమర్శలు ఉంటాయి, తప్పదు. అయినా ప్రజల ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ రామచంద్రాపురం పంచాయతీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం. పాతూరులో ఇంకా 20 లాక్స్ అడిగారు. డిసెంబర్ లోపల ఆ 20 లాక్స్ కూడా శాంక్షన్ చేసి మిగతా రోడ్స్ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇంకా చాలా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా వీలైనంత వరకు ఈ డిసెంబర్ లోపల, మొత్తం కాకపోయినా కొన్నైనా శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తూ